నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ దేశం దృష్టిని ఆకర్షించేలా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నామన్న ఎమ్మెల్యే జోగురామన్న ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా కొనసాగుతున్న చేరికలు వివేకానంద చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభం గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు జోగు ఫౌండేషన్ బాసట అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అభ్యర్థుల సౌకర్యం కోసం అన్నదానాన్ని ప్రారంభించినట్లు వెల్లడి అభివృద్ధి సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు జైనత్ మండలం పెండల్వాడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు యువకులు ఆదివారం టీఆర్ఎస్ లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జైనత్ మండలం పెండల్వాడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి నాయకులు వెంకటరెడ్డి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పల్లె ప్రాంతాలు అభ్యున్నతి పదంలో నడవాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి బాటలో పయనించేందుకు యువత ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పెండల్వాడ గ్రామాన్ని సమష్టి కృషితో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పునరుద్ఘాటించిన ఎమ్మెల్యే భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు తెలిపారు ఈ యువ నాయకులందరూ కూడా మరి మా గ్రామం అభివృద్ధి జరగాలి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం అనేక రంగాల్లో ఇటు వ్యవసాయం కావచ్చు ఇటు విద్య కావచ్చు వైద్యం కావచ్చు గ్రామీణ ప్రాంతంటువంటి మరి అన్ని రకాల రోడ్ల సౌకర్యం కావచ్చు కరెంట్ కావచ్చు మరి ఇలా పెన్షన్ల విషయం కావచ్చు ఎక్కడ చూసినా కూడా భారతదేశంలోనే మరి దిక్చూచిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కనబడతా ఉంది అటువంటప్పుడు మనం కూడా ఇంకా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ మరి గ్రామంలో కూడా ఇంకా టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో ఈరోజు చేరినటువంటి యువకులందరికీ కూడా మరి పార్టీ తరపున నా తరపున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు రేపు దళిత బంధు అనేటటువంటి కార్యక్రమం ఎక్కడైతే దళితులకు భూములు ఇవ్వలేదో భూములు రాలేదో పాపం వాళ్లకు 10 లక్షల రూపాయలు దళిత బంధు కార్యక్రమంలో కూడా కవర్ చేద్దామని చెప్పి మీరందరూ గట్టిగా ఈ గ్రామంలో ఇంకా మరి ఇలా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మరి ఇలా వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ప్రతిపక్షానికి వణికిస్తారు తప్ప వాళ్ళు పవర్లకు ఎన్న రారు మరోవైపు జైనత్ మండలంలోని బెల్లూరిగూడ గ్రామంలో పలువురు నాయకులు యువకులు ఎమ్మెల్యే జోగురామన్న సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం విగ్రహ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు యువకులు పార్టీలో చేరగా జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఎంపీపి మార్షట్టి గోవర్ధన్ వైస్ ఎంపీపీ విజయ్ కుమార్ ఎంపీటీసీ ఇందిరా రామ్రెడ్డి సర్పంచ్ రూపా కిషన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు అర్హులైన వారికి పెన్షన్ సదుపాయాన్ని అందిస్తూ వారి ఇక్కట్లను తీరుస్తున్నారని పేర్కొన్నారు
రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేసిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున యువత పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. 200 పెన్షన్ ఉన్నది 1000 పదాలు ఇచ్చినాం. ఒక్కసారి గెలిచినప్పుడు కారు గుర్తు గెలిపించారు మీరు. మీరందరూ కారు గుర్తు కొట్టేశారు. 200 రూపాయల పెన్షన్ 1000 పదాలు అయింది. మళ్ళా రెండోసారి మళ్ళా కారు గుర్తు కొట్టేసి గెలిపించారు. 2016 పెన్షన్ అయింది. అది 65 సంవత్సరం ఉన్న వాళ్ళకి ఇచ్చినాం ఒకటి. ఒకవేళ భర్త చనిపోయితే పాపం వయసుతోటి సంబంధం లేదు. భర్త చనిపోయితే భార్యకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం 2016. వికలాంగులు ఎవరైనా పాపం కాలో చేతో అంగవైకల్యం ఏర్పడితే 3016 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో పోటీ పరీక్షల సన్నద్ధతకు గ్రంథాలయానికి వచ్చే అభ్యర్థుల సౌకర్యం కోసం జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి పోటీ పరీక్షల సన్నద్ధత కోసం వచ్చే నిరుద్యోగ యువతీ యువకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. గ్రంథాలయంలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని తెలుసుకుని ఎమ్మెల్యే జోగురామన్న ఇటీవల కుర్చీలు, రంజన్లు జోగు ఫౌండేషన్ ద్వారా అందజేశారు. తాజాగా అభ్యర్థుల సౌకర్యార్థం మధ్యాహ్న సమయంలో భోజన వసతిని సైతం కల్పించడం పట్ల పరీక్షలకు సన్నద్ధం కావడానికి వస్తున్న వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, నాయకులు భార్య శ్రీధర్, శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ గ్రంథాలయంలో చదువుకుంటున్న అభ్యర్థుల ఇబ్బందులను దూరం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అభ్యర్థుల విలువైన సమయం వృధా కాకుండా 3 నెలల పాటు వారికి ఇక్కడే భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రంజన్లు, కుర్చీలను గ్రంథాలయానికి అందజేశామని గుర్తు చేసిన ఆయన భవిష్యత్తులోనూ ఎటువంటి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు. మన ఎమ్మెల్యే జోగురామన్న గారు మరి గ్రంథాలయంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి అప్పటికప్పుడే మరి ఆ రోజు 50 చైర్లను అదేవిధంగా సమ్మటువంటి రంజనం కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్నం వాళ్ళకి వేసవికాలం ఇక్కడ చదువుకున్న తర్వాత మళ్ళీ ఎండాకాలంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి తిని రావాలంటే వాళ్ళకు మరి కష్టమవుతున్న ఉద్దేశంతో వాళ్ళు విద్యార్థులు మరి ఇక్కడ అన్నదానం ప్రారంభం చేస్తే బాగుంటుంది చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ రోజు చెప్పిన వెంటనే ఈరోజు మరి గ్రంథాలయ చైర్మన్ మనోహర్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. అయితే ఈ 3 నెలలు వేసవికాలం ఉన్నదూ కూడా మేము వారికి అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. మరి గతంలో కూడా మేము కూలర్స్ అనేది అందజేయడం జరిగింది. ఈ విధంగా మళ్ళీ మొన్న సమయటువంటి ఫ్యాన్స్ కానీ ప్యాడ్స్ కానీ చెప్పడం జరిగింది. అది కూడా తొందరలోనే మరి గ్రంథాలయానికి అందించడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తొందరలోనే దాదాపు 80,000 పైనటువంటి పోస్టులు మరి భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి నోటిఫికేషన్లు కూడా వెళ్ళబడే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయంలో ఉన్నటువంటి విద్యార్థుల కొరకు మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల కొరకు వారికి సౌకర్యం కల్పించిన ఉద్దేశంతో తిని తీసుకోవడం జరిగింది. గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ మాట్లాడుతూ అభ్యర్థులకు భోజన సదుపాయం కోసం చొరవ చూపిన ఎమ్మెల్యే జోగురామన్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. और माननीय म्युनिसिपल चेयरमैन जोगु प्रेमेंदर प्रेमेंदर जी के सहयोग से लाइब्रेरी में बच्चों को अब घर को जाना खाना ये लेट होता बोल के दोपहर का खाना डेली 3 महीने तक जो खाना खिलाने का काम कर रहे हैं उनको हृदयपूर्वक लाइब्रेरी की तरफ से हमारे सिबंदी की तरफ से मेरे तरफ से धन्यवाद देता हूँ.
పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న తలంపుతో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. పట్టణ సుందరీకరణలో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, అభివృద్ధికి ప్రజలు తమ వంతుగా సహకరించాలని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను శనివారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా లైటింగ్ స్విచ్ బోర్డు వద్ద పూజలు చేసిన అనంతరం సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్టు ప్రహ్లాద్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అజయ్, ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, నాయకులు రామ్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ రానున్న 6 నెలల కాలంలో పట్టణంలోని ప్రధాన కూడళ్ల అభివృద్ధి పనులు పూర్తవుతాయని తెలిపారు. ప్రధాన రహదారుల ఆక్రమణలను తొలగిస్తూ సుందరీకరణ కోసం పూర్తి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వాహనదారులు, దుకాణాల నిర్వాహకులు తమ వాహనాలను రహదారులపై నిలపకుండా అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆ జంక్షన్లన్నీ కూడా పూర్తి చేసుకొని మరి జంక్షన్లు పూర్తయిన తర్వాత ఇంకా మన ఆదిలాబాద్కు మంచి సుందరీకరణ అనేది కనబడుతుంది. కాబట్టి దయచేసి కొంత ఇప్పుడు ఏదైతే మేము రోడ్లు వెడల్పు చేస్తూ ఉన్నాం, సెంటర్ లైటింగ్ పెడతా ఉన్నాం, ఎంక్రోచ్మెంట్ మాత్రం తగ్గుతుంది. దయచేసి మేమందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎంక్రోచ్మెంట్ కూడా ఏదైతే మరి ఇంత వెడల్పు చేసిన తర్వాత కూడా మళ్ళీ వెడల్పు చేసిన పెట్టు మొత్తం మా 2 వీలర్స్ 4 వీలర్స్ పెట్టడం వల్ల ఎంత వెడల్పు చేసినా కూడా మళ్ళా గదే కనబడుతూ ఉంది. దయచేసి ఇవాళ ఏ మున్సిపల్ చైర్మన్ గారు మరి ఎమ్మెల్యే గారు మున్సిపల్ కౌన్సిలర్ చేరు దానికి మీ షాపుల ముందర కూడా మేము ఒకటే వర్తక సంఘానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వ్యాపార వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ షాప్ ముందర మీకు గిరాకీ వచ్చినప్పుడు మీరు కూడా వాళ్ళకు కొద్దిగా చెప్పి మనన్నీ కూడా లోపల ఆ డ్రైన్ వరకు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మేము ఒక మార్కింగ్ కూడా ఇస్తాం, దయచేసి ఆ రకంగా పెట్టుకుంటే బాగుంటుంది. మరి దాన్ని సుందరీకరణలో భాగంగా వర్తక సంఘాలు కూడా మరి మాకు సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మోటార్ సైకిల్స్ కానీ కార్స్ కానీ నడిపే వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి ఇస్తాము. తాంసీ మండలం వామన్ నగర్లో 19వ అఖండ హరినామ మహాయజ్ఞాన్ని భక్తి ప్రపత్ర నడుమ చేపట్టారు. బోధియమెల్లి రాథుడు బాపురావు, మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి తదితరులు బాబాను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. తాంసీ మండలంలోని వామన్ నగర్లో గల నారాయణ్ బాబా సంస్థానంలో 19వ అఖండ హరినామ మహాయజ్ఞం ఘనంగా ముగిసింది. శనివారం వివిధ ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టగా ఆదివారం జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. బోత్ ఎమ్మెల్యే రాథుడ్ బాపురావు, శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతిలు కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరు కాగా వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాబాను దర్శించుకుని పూజలు చేశారు. ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి, సర్పంచులు యశ్వంత్, శంభు, గజానంద్, రత్నప్రకాష్లతో పాటు నిర్వాహకులు కిషన్ పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారా మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. వారు గతంలోనే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతవాసులను మంచి మార్గంలో నడాలి, మంచి అలవాట్లు ఉండాలి, చెడు అలవాట్లు వదలాలి. భక్తి చేస్తే భక్తిలో ఒక శక్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. భజన కీర్తన చేస్తే దానిలో ఒక ఆనందం ఉంటుంది. మీరాబాయి, జనాబాయి లాంటి వారు చాలా మంది భక్తులు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద, ఈ భారత భూమి మీద చాలా మంది పుట్టి పెరిగి భక్తి చేసి వాళ్ళ చరిత్రలో మిగిలిన వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు మనతో ఉన్న యోగానంద సరస్వతి గారు ఎక్కడి నుంచే, బయట నుంచి రాలే, అమెరికా నుంచి రాలే, ఆదిలాబాద్ పుణ్యభూమి మీద పుట్టిన, పవిత్ర భూమి మీద పుట్టిన మన యొక్క మన ప్రాంత సంతానమే. కానీ వారికి దేవుడు ఎందుకు ఈ ఆలోచన ఇచ్చారో, ఎందుకు ఇంత పెద్ద ప్రవర్తన ఇచ్చారో, ఎంత మార్పు తెచ్చారో వారి మనసులో. ఈరోజు లక్షలాది మందికి వారు మరి మనకు సేవలు అందిస్తూ ఉన్నారు, మార్గదర్శకులుగా నిలబడతా ఉన్నారు. మొన్ననే మరి మా ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లా, మారుమూల జిల్లా, ఎవరు పట్టించుకొని జిల్లా ఇది. అటువంటి జిల్లా నుంచి మొన్న కాశీకి వారికి మరి అక్కడి నుంచి సాధు సంతుల మేళాకు వారికి పిలుపు వచ్చిందంటే నేను మీ తరఫున, నా తరఫున మీకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కాలర్షిప్ టెస్టును ఆదివారం పట్టణంలోని డైట్ కళాశాలలో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత కార్యక్రమంలో పాల్గొని పరీక్షా పత్రాలను విడుదల చేసిన అనంతరం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య మార్గదర్శకంలో పనిచేస్తున్న ప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కాలర్షిప్ టెస్టును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత సూచించారు. పట్టణంలోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రగతి స్కాలర్షిప్ టెస్టుకు హాజరై ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షులు స్వామి, కోశాధికారి కిష్టన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖాధికారి ప్రణీత మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించే లక్ష్యంతో ప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ పనిచేస్తోందని అన్నారు. జిల్లా కేంద్రంలో పరీక్ష నిర్వహించడానికి కృషి చేసిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా శాఖ సభ్యులను అభినందించారు. విద్యార్థులకు చదువును అందించడంతో పాటు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎగ్జామినేషన్ సుక్కరమయ్య గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. మరి ఏవైతే టాలెంట్లు ఉన్నారో వాళ్లకు వారి యొక్క ఆదేశాల మేరకు మనం ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఇందులో 90-95% ఎవరైతే మార్క్స్ స్కోర్ చేస్తారో వారికి ఫ్రీ కోచింగ్ ఉంటుంది, ఫ్రీ అడ్మిషన్ ఉంటుంది. మరి ఈ మంచి నిర్ణయం నేను వాళ్ళకి స్వాగతిస్తున్నాను. విద్యార్థులు మీరు కూడా పేపర్ కూడా టోటల్ సిలబస్ చదువుతుంది అయితేనే మనం ఈ ఎగ్జామ్ రాయగలుగుతాము. మరి మీ సిలబస్ అయిపోయింది సిలబస్ కాబట్టి మీరు మంచి ఆలోచించి రాయండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. దాదాపు మనకు మన దగ్గర ఉన్న వాళ్ళంతా గవర్నమెంట్ అండ్ లోకల్ వాళ్ళకి ఉన్నారు, అంత విలేజ్ వాళ్ళకి ఉన్నారనుకుంటున్నాను. కాబట్టి మీ పేరెంట్స్ కూడా కొంచెం వీక్ ఫ్యామిలీ నుంచి ఉంటారు, మరి వారి యొక్క జీవితం, మీ జీవితం బాగుపడాలంటే ఇది మంచి ఆలోచించి రాయండి. ఒకరినొకరు అడుగుతండి, లైఫ్ కోచింగ్ ఇది అంటే ఇప్పుడు అడిగారు అనుకోండి మళ్ళీ మనం విమెన్ ఎగ్జామ్స్ అడిగే ఛాన్స్ ఉండదు. కాబట్టి మీ యొక్క నాలెడ్జ్ మంచి రాయండి. సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంబ్రాయిడరీ అల్లికల శిక్షణ తరగతులను ఆదివారం స్థానిక ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభించారు. సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ తరగతులను ప్రారంభించి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల స్వయం ఉపాధి కొరకు ఎంబ్రాయిడరీ అల్లికల శిక్షణ తరగతులను 3 నెలల పాటు నిర్వహించనున్నట్లు సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్రస్ట్ కార్యాలయంలో ఆదివారం ఎంబ్రాయిడరీ అల్లికల శిక్షణ తరగతులను ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన అల్లికల డిజైన్లను పలువురు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రఘువీర్ యాదవ్, డైరెక్టర్లు సల్లా విజయ్బాబు, మహేష్, మహేందర్, పెంటపర్తి ఉషన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక నిపుణులతో బ్యాచ్ల వారీగా తరగతులను నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో టెట్ శిక్షణ తరగతులను సైతం April 5వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని యువతకు సూచించారు. టెట్ శిక్షణ కోసం సీట్లు పరిమిత సంఖ్యలో ఉన్నాయని, ఆసక్తి కలిగిన వారు తమ పేర్లను ట్రస్ట్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఫస్ట్ పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ స్టార్ట్ చేసాం మా వాళ్ళందరూ సహకారంతో. అప్పుడు సక్సెస్ఫుల్గా చాలా మందికి జాబ్స్ వచ్చాయి. అదెంతో తృప్తినిచ్చిన అంశం. తర్వాత టీచర్లలో కూడా వచ్చింది. ఇది మళ్ళీ సాయి వైకుంఠ ట్రస్ట్ ఇప్పుడు కరెక్ట్ టైంకి డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్కి అపీర్ అవుతున్నారో లేదా వాటికి వెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళందరికీ సాయి వైకుంఠ ట్రస్ట్ మరోమారు వెల్కమ్ చెప్తుంది. హైదరాబాద్లో ఉన్న వాటితో ఎటువంటి తీసుకోకుండా అంతే స్టాండర్డ్స్తో మళ్ళీ మేము కోచింగ్ ఇస్తున్నాం. అంతకుముందు అన్ని విధాలుగా ఇచ్చాం. దానికి రుజువు ఏంటంటే సాయి వైకుంఠ ట్రస్ట్ తరఫున కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల రిజల్ట్సే దానికి రుజువు. తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఆదిత్య నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో భాగంగా సుమారు 200 మంది గ్రామస్తులకు ఉచిత పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఆదిత్య నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్యులు సాహిత్య జవ్వాజీ గ్రామస్తులకు వివిధ రకాల పరీక్షలను నిర్వహించిన అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సుమారు 200 మంది గ్రామస్తులు శిబిరం ద్వారా వైద్య సేవలు పొందారు. అవసరమైన వారికి ఉచిత రక్త పరీక్షలు చేసి ఆరోగ్యపరంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సర్పంచ్ మొట్టె వెంకటమ్మ, కిరణ్, ఉప సర్పంచ్ కాకర్ల ప్రశాంత్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సాహిత్య జవ్వాజీ మాట్లాడుతూ గ్రామాల్లోని నిరుపేదలు ఎక్కువగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, వారికి ఉచితంగా వైద్యం అందించాలన్న సంకల్పంతో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జ్వరానికి అన్నిటికీ, జ్వరానికి, కీళ్ళ నొప్పులకి, యూరిన్ ప్రాబ్లంకి, ఈ మధ్య వేసవిలో ఎక్కువగా వచ్చే కిడ్నీ సంబంధిత స్టోన్స్కి కానీ వాటి అన్నిటికీ చికిత్స మేము చేస్తాము. ఇక్కడ అందుబాటులో ఉన్న మందులు పేషెంట్స్కి ఉచితంగా ఇవ్వబడను. అండ్ ఈ చిట్టి తీసుకొని నెల రోజుల్లో ఎప్పుడు వచ్చినా పేషెంట్స్కి ఫ్రీగా చూసి ఏ రకమైన సంబంధమైన వ్యాధి ఉంటే దాని పరంగా మందులు ఫ్రీగా అందజేస్తాము. ఎన్ఎస్ఎస్ శిబిరాలను వాలంటీర్లు సద్వినియోగం చేసుకోవాలని నలంద విద్యా సంస్థల చైర్మన్ దారట్ల కిష్టు సూచించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఎన్ఎస్ఎస్ 7 రోజుల శిబిరాన్ని ప్రారంభించి వాలంటీర్లకు అవసరమైన సూచనలు చేశారు. సమాజంలో మంచి పౌరులుగా ఎదగడానికి ఎన్ఎస్ఎస్ ఎంతగానో దోహదం చేస్తుందని నలంద విద్యా సంస్థల చైర్మన్ దారట్ల కిష్టు అన్నారు. జిల్లా కేంద్రంలో ఎన్ఎస్ఎస్ 7 రోజుల సేవా శిబిరాన్ని ఆదివారం ప్రారంభించగా తొలిరోజు పట్టణంలోని సేవాదాస్ పాఠశాలలో వాలంటీర్లు ఇంకుడు గుంత నిర్మించారు. పాఠశాల చుట్టుపక్కల కాలనీలలో నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నలంద కళాశాల ప్రిన్సిపల్ పున్నారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గాలి అశోక్, నాయకులు దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నలంద విద్యా సంస్థల చైర్మన్ దారట్ల కిష్టు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన సమయాల్లో ప్రభుత్వాలు సైతం వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటాయని పేర్కొన్నారు. 7 రోజుల శిబిరంలో వాలంటీర్లు క్రమశిక్షణతో పాల్గొని శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం మనము అనేక కార్యక్రమాలు సేవా దృక్పథంతో ఎన్నో విషయాల మీద మరి సమాజంలో అవగాహన కల్పించడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఒక వాలంటీర్గా ఇప్పుడు మీరు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నతమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సాధారణ వ్యక్తులు అందరు కలిసి ఒకటిగా సేవా దృక్పథంతో మీరు
డైలీ ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఇంకొక గుంతని ఏర్పాటు చేయడం అంటే ఇది ఒక నీళ్ళని ఎట్లా మనం ఇది చేసుకోవాలి పొదుపు అనేటువంటి ఇంకొక గుంతలతోటి వాటర్ లెవెల్ పెరగడానికి వెనిటికి దోహదం చేస్తాయి। వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు। ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పూర్వ విద్యార్థుల తరపున ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు। ఇంద్రవెల్లి మండల కేంద్రంలో 2001 2002 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ప్రజల దాహార్తిని తీర్చడానికి గాను ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు। ఇంద్రవెల్లి పిఎస్సిఎస్ చైర్మన్ మారుతి డోంగ్రే ఎస్ఐ నాగనాథులు కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించి స్థానికులకు తాగునీటిని అందజేశారు। అనంతరం పూర్వ విద్యార్థులు వారిని శాలువాలతో సత్కరించారు। ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడం కోసం పూర్వ విద్యార్థులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు। యువత అన్ని రంగాలలో ముందుకెళుతూ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ ఆదర్శంగా నిలవాలని సూచించారు। సోషల్ యాక్టివిటీస్ రెండు రోజులు చేపిస్తారు। అదేవిధంగా దాంట్లో భాగంగా ఈ చలివేంద్ర 30 చేస్తారు। అదేవిధంగా ఈ ఆదివాసీ ఏరియా కాబట్టి ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని దాంట్లో మా పోలీసుల సహకారం ఉంటుందని చెప్పి పట్టణంలోని కేఆర్కే కాలనీలో గల పద్మశాలి సంఘ స్థలంలో కమ్యూనిటీ హాల్ ప్రహారీ గోడ నిర్మించాలని తాలూకా పద్మశాలి సంక్షేమ సంఘం నేతలు కోరారు। ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్నను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు। స్పందించిన ఎమ్మెల్యే అతి త్వరలోనే సంబంధిత పనులను ప్రారంభించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు। తాలూకా పద్మశాలి సంఘం అధ్యక్షులు జిట్ట రమేష్, గౌరవ అధ్యక్షులు దాసరి రమేష్, ప్రధాన కార్యదర్శి దాసరి ఆశన్న, కోశాధికారి రాము, ఉపాధ్యక్షులు మోరే ఆశన్న, మామిడాల దశరథ్ తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు। సామాన్యులపై భారం మోపేలా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ డిమాండ్ చేశారు। జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సిఆర్ఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పెరిగిన ధరలకు నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు। తెలంగాణే కాదు ఆల్ ఓవర్ ఇండియా మన పరిస్థితి ఏమున్నది అందరికీ తెలుసు। ఆటో ఆయన ఆటో అమ్ముకున్నాడు, హోటల్ ఆయన గిరాక్ లేనని హోటల్ కిరా కట్టలేనని ఆయన వేకెంట్ చేసిండు। అటువంటి పరిస్థితిలో ఈరోజు ఫస్ట్ అండ్ సెకండ్ లాక్డౌన్లో కంప్లీటు వ్యవస్థ జీడిపి పడిపోయింది, ఉన్న కంపెనీలు బంద్ అయింది, ముందే జిఎస్టీ పెట్టి డిమాంటేషన్ చేసి మొత్తం భారతదేశం సగంకు సగం మొత్తం అన్ఎంప్లాయ్ అయినారు। దాని తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్స్గా ఉండే అది సుగా లాస్ట్లో అయిపోయింది। ఆదిలాబాద్లో ఎన్నో హోటల్స్ ఉండే అది ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ కిరాయ కట్టలేక బంద్ అయిపోయింది। అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గర పోయి ఇది ప్రజల ఉద్యమం, ఇది కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కాదు। శ్రీరామ నవమిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ శోభాయాత్రను విజయవంతం చేయాలని మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి పిలుపునిచ్చారు। ఈ మేరకు ఆదివారం శ్రీరామ నవమి ఉత్సవ సమితి సభ్యులతో కలిసి శోభాయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు। గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా శోభాయాత్ర నిర్వహించలేకపోయామని ఈ 7 జరగనున్న వేడుకలకు పెద్ద సంఖ్యలో యువకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు। సమితి అధ్యక్షులు రాళ్లబండి మహేందర్, సభ్యులు మనోజ్ మహేందర్, లాలా అర్జున్, అభి, అజయ్, శివ, సుధీర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు। రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని మాల సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు। గద్వేల్లో ఇటీవల అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను నిరసిస్తూ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు। గద్వేల్ జిల్లాలో ఇటీవల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానం పట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి। అందులో భాగంగానే పట్టణంలోని కలెక్టర్ చౌరస్తాలో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు। అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనలతో హోరెత్తించారు। దాదాపు గంటకు పైగా రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి। ధర్నాలో సంఘం అధ్యక్షులు భూమన్న, ప్రధాన కార్యదర్శి బాబన్న, నాయకులు శంకర్, స్వామి, భాస్కర్, దేవిదాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు।
ఈ సందర్భంగా మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు భూమన్న మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. గద్వాల జోగులాంబ జిల్లాలో కోటిరెడ్డి మండలంలోని ఇరికిచేడు గ్రామంలో భారత రత్న అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిలిపిపెట్టడం అనేది మాల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. మరి గత కొంతకాలంగా అంబేద్కర్ మీద అవమానంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప మేధావైనటువంటి అటువంటి వ్యక్తిని అవమానపరచడం మరి మాల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. మరి మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకి వచ్చేసి మరి నిరసన తెలియజేస్తా ఉన్నాము. రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇబ్బందులు పడుతున్న ఓ వ్యక్తికి దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ అండగా నిలిచారు. భుక్తాపూర్ కాలనీకి చెందిన దుర్వే సురేష్ ఇటీవల రహదారి ప్రమాదంలో గాయపడగా విషయం తెలుసుకుని నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బాధితుడికి అండగా నిలవడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. కౌన్సిలర్ ప్రకాష్, నాయకులు రామ్ కుమార్, సూర్యకాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశం దృష్టిని ఆకర్షించేలా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నామన్న ఎమ్మెల్యే జోగురామన్న ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా కొనసాగుతున్న చేరికలు, వివేకానంద చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభం, గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు జోగు ఫౌండేషన్ బాసట, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అభ్యర్థుల సౌకర్యం కోసం అన్నదానాన్ని ప్రారంభించినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.